క్రీస్తు శకం 30వ సంవత్సరంలో జూలై నెల 20వ తారీఖున మేడగది మీదకి యెరూషలేం పట్టణంలో దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ దిగి వచ్చిన మరుక్షణమే యెరూషలేం పట్టణంలో జీవము కలిగిన దేవుని సంఘం కట్టబడటం, ఆ సంఘ నిర్మాణం జరిగిన తర్వాత ఒక పర్యాయం 3,000 మంది, మరొక పర్యాయం 5,000 మంది రక్షించబడటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని పిల్లలారా, ఈరోజు సంఘాలన్నిటికీ ఓ రకంగా తల్లి యెరూషలేం పట్టణం. యెరూషలేము పట్టణంలోనే సంఘస్థాపన జరిగింది. కొన్ని అధ్యాయాల వరకు అపోస్తుల కార్యాల్లో ఈ యెరూషలేం పట్టణం ద్వారా దేవుని సేవ బలంగా జరిగేది. అయితే యూదా మత పెద్దలు దేవుడు ఆ పట్టణానికి ఇచ్చిన ఆధిక్యతను గూర్చిన ప్రత్యక్షత లేకుండా, దేవుడు ఆ పట్టణానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను గూర్చిన జ్ఞానము లేకుండా ఆ పట్టణంలో ఉన్న అపోస్తులను, ప్రవక్తలను, దైవ సేవకులను చంపటం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆ కృపను వారు గుర్తించకుండా కృపను నిరర్థకం చేయటం ప్రారంభించారో, యెరూషలేము పట్టణములో ప్రారంభమైన ఆ పరిచర్య ఓ రకంగా చిన్నాభిన్నములై ఆ కృప ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఆ ప్రాంతాలలో ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం ఉంది, ఆ ప్రాంతమే అంతియొకయ. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి బిడ్డను ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటాడు, ఆశీర్వాద కారణముగా నిలవబెట్టాలని కోరుకుంటాడు. సమాజంలోనేమి, సంఘములోనేమి, ప్రజల మధ్యలోనేమి, నిన్ను నన్ను ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టాలనే కోరుకుంటాడు. అయితే దేవుడిచ్చిన కృపను కాపాడుకోవటం నీ బాధ్యత, నా బాధ్యత అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాపాడుకోవటం నీకు చేతగాకపోతే, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిలవబెట్టుకోవటం నీకు చేతగాకపోతే, ఆ కృప నీ ఇంటిని విడిచిపెట్టి, ఆ ఆశీర్వాదము నీ గుడారాన్ని విడిచిపెట్టి వేరే వ్యక్తుల మీదకు వెళ్తాదన్న సంగతి నువ్వు గమనించు. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అనని ఆకాశము క్రింద భూమికి పైన ఏ క్రైస్తవుడు ఈ మాట మాట్లాడలేడు. అయితే మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నేను నిలవబెట్టుకోలేకపోయాను. ఆశీర్వాదం నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆ దీవెన నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కాపాడుకోవటం నాకు చేతగాక. యెరూషలేం పట్టణం మీదకి దేవుని కృప దిగొచ్చింది నిజమే. అయితే ఆ కృప ఎందుకు నిలవలేదయ్య అంటే, వారికి కాపాడుకోవటం చేతగా లేదు. సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు నిజమే. యెరోబామును దేవుడు రాజుగా అభిషేకించాడు నిజమే, వారి సంతానాలలో నుండి రాజులను పుట్టించాలని, అధిపతులను పుట్టించాలని, అధికారులను పుట్టించాలని సౌలును యెరోబామును దేవుడు నిలవబెట్టాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవటం వారికి చేతగాక, సౌలు మీద నిలిచిన ఆ ఆశీర్వాదం సౌలును విడిచిపెట్టి దావీదు మీదకి వెళ్ళింది.
దావీదుకు మీదకి వెళ్ళిన ఆశీర్వాదం మాత్రం దావీదుని విడిచిపెట్టి వేరే వ్యక్తుల మీదకి వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దావీదు కాపాడుకుంటూ ఉన్నాడు గనుక దావీదుతో అంటున్నాడు, సౌలును నా కృప విడిచిపోయినట్లుగా దావీదును నా కృప విడిచిపోదు, దావీదును నా కృప శాశ్వత కాలం వెంబడిస్తూనే ఉంటుంది. హల్లెలూయా వింటున్న దేవుని పిల్లలారా, మరొక్కసారి నేను చెప్తున్నాను, నా దేవుడు శపించిన వాడు గాని, నా దేవుని చేత త్రోసివేయబడిన వాడు గాని, నా దేవుని చేత వెలివేయబడిన వాడు గాని, ఇదిగో ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించలేదు అని పిలువబడే వ్యక్తిని గాని, మన సంఘంలో కాదు క్రైస్తవ సమాజంలో ఎక్కడ మనం కనుక్కోలేం. అయితే నీ జీవితంలో నీవేం నేర్చుకోవాలో తెలుసా? ఏ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చాడో దానిని కాపాడుకోవటం నేర్చుకోవాలి. యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి దేవుని కృప ఆదిమ కాలంలో అంత్యోకయ సంఘం మీదకి దిగి వచ్చింది. దేవుని పిల్లలారా, ఈ అంత్యోకయ ప్రాంతాన్ని ముఖ్య పట్టణముగా చేసుకొని ఈ అంత్యోకయ పట్టణములో నుండే దేవుని యొక్క పరిచర్య ప్రపంచ దేశాలంతా విస్తరించింది. ఎంత విస్తరించిందయ్యా అంటే, సంఘం ఎంతగా అభివృద్ధి చెందుతూ వచ్చిందయ్యా అంటే, గమనించండి, ఒక గ్రామానికి పరిమితం కాదు, ఒక పట్టణానికి పరిమితం కాదు, ఒక మండలానికి పరిమితం కాదు, ఒక్క అంత్యోకయ ప్రాంతాన్ని కేంద్రస్థానముగా చేసుకుని ఈ పట్టణ ప్రజల ద్వారా 3 ఖండాలను దేవుడు కదిలించాడు. ఈ ఒకే ఒక పట్టణం 3 ఖండాలు ప్రభు తట్టు తిరగటానికి, 3 ఖండాల ప్రజలు యేసుక్రీస్తు ప్రభును అంగీకరించడానికి ఈ ఒక్క పట్టణము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. ఈ ఒక్క సంఘము ద్వారా అంత్యోకయలో దేవుడు స్థాపించిన ఈ పవిత్రమైన సంఘములో నుండి పౌలును దేవుడు లేవనెత్తాడు, బర్నబాని దేవుడు లేవనెత్తాడు. పౌలు బర్నబాల ద్వారా యూరప్ ఖండం కదిలించబడింది, ఆసియా ఖండం కదిలించబడింది. పౌలు దగ్గర విద్యను నేర్చుకున్న అనేక మంది దైవ సేవకులు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆఫ్రికా ఖండాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు తిప్పారు. అందుకనే అలనాడు పౌలు బర్నబా శీల ఎక్కడికి వెళ్తున్నా సమాజం ఏమనేదో తెలుసా? భూలోకమును తల్లక్రిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఎవరయ్యా ఈ సేవకులు? భూలోకాన్ని తల్లక్రిందులు చేసి ఖండాలు ఖండాలను మార్చి ఈ ప్రజలందరినీ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు తిప్పుతున్న సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీరు. నేను చెప్తున్న మాట ఏమిటంటే, అంత్యోకయ ఆ ఒక్క సంఘములో నుండి 3 ఖండాలు కదిలించబడ్డాయి. అసలు అంత్యోకయ పేరు, అంత్యోకయ అనే పేరు కొన్ని అర్థం ఏంటో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి అర్థం. అంత్యోకయ అనగా రథ వేగము అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. అంత్యోకయలో నుండి దేవుని సంఘ విస్తరణ ఎలా జరిగిందయ్య అంటే, రథం ఎంత వేగంగా ప్రయాణమై వెళ్తుందో బాగా గమనించండి. రథం ఎంత వేగంగా అది పరుగులెడుతూ ఉంటుందో, రథ వేగముతో అంత్యోకయలో ఉన్న ఆదిమ సంఘం ఖండాలంతటికి విస్తరించింది. పరిచర్య ప్రపంచ దేశాలకు రథ వేగంతో బయలుదేరి వెళ్ళాలి. నా ఆశ మన ఈ చిన్న పరిచర్య ద్వారా పట్టణ పట్టణాలు కదిలించబడాలి, గ్రామ గ్రామాలు కదిలించబడాలి, దేశ దేశాలు కదిలించబడాలి, ఖండ ఖండాలు కదిలించబడి ఈ కృప కలిగిన దేవుని వైపు తిరగాలి.
నా ఆశ నా గుండెల్లో దేవుడు పుట్టిస్తున్న ఆ బలీయమైన వాంఛ ఈ కడవరి కాలంలో ఈ అంత్య దినాలలో దేవుడు మనకిచ్చిన ఈ దేన పరిచర్య రథవేగముతో బయలుదేరి వెళ్ళాలి. నత్త నడకతో కాదు, పెళ్లి నడకతో కాదు, ఎద్దుల బండి సవారీతో కాదు. దేవుడు అంటున్నాడు, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య ఈ రోజు నుంచి రథవేగంతో ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. హల్లెలూయ. ఆ రోజుల్లో అన్నిటికంటే వేగంగా ప్రయాణమై వెళ్ళాలంటే ప్రజలు రథాలను ఆశ్రయించేవాళ్ళు. ఆ రోజుల్లో జీవము కలిగిన దేవుని సంఘం రథవేగముతో ప్రపంచ దేశాలంతా విస్తరించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయ. ఆ రోజుల్లో జీవము కలిగిన దేవుని సంఘం రథవేగంతో ప్రపంచ దేశాలంతా విస్తరించటానికి కారణం ఏంటి? యెరూషలేము పట్టణములో లేనిది, అంత్యొకయ సంఘములో ఉన్న ఈ ప్రత్యేకత ఏమిటని లేఖనాలను ఆధారం చేసుకుని మనం పరిశీలిస్తే, క్రైస్తవులు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మొదటిసారిగా ఇక్కడే మనం చూస్తున్నాం. క్రైస్తవులు అని పిలువబడిన మొట్టమొదటి సంఘం అంతియొకయ సంఘం. వాక్యం వింటున్న పిల్లలారా, మేం క్రైస్తవులమని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చెప్పలేదు. వీళ్ళు క్రైస్తవులు అని సంఘానికి వస్తున్న దైవ సేవకుడు చెప్పలేదు. వీళ్ళెవరో వీరిని గూర్చిన సాక్ష్యం అంత్యొకయ పట్టణ ప్రజలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, వీరు మనలాంటి వారు కాదు, వీరు మనలాంటి మనుషులు కాదు, వీరు అంత్యొకయ వారు కాదు. వీరెవరంటే క్రైస్తవులుగా పిలవబడేవారు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వారిని క్రైస్తవులు అన్నారంటే, క్రైస్తవుడు క్రిస్టియన్ అనగా క్రీస్తును పోలిన జీవితం చేసేవాడే క్రైస్తవుడు. చెప్పలు కొట్టండి గట్టిగా అందరూ హల్లెలూయ గట్టిగా ఆమెన్. క్రైస్తవుడు అంటే ఎవరు అందరూ చెప్పాలి. క్రీస్తును పోలిన జీవితం కలిగిన వాడే క్రైస్తవుడు. ఏమిటి వీరిలో క్రీస్తును పోలిన జీవితం? అసలు అంత్యొకయ పట్టణం ఎలాంటిది? మీరు తర్వాత కావాలంటే మ్యాప్లో చూడండి. ఇటు ఆసియా ఖండానికి, అటు యూరోప్ ఖండానికి ఈ అంత్యొకయ పట్టణం మధ్య భాగంలో ఉండేది, సముద్రపు ఒడ్డున. ఈ రోజుల్లో వైజాగ్ అని, కలకత్తా అని, బొంబాయి అని సముద్రపు ఒడ్డునున్న ప్రాంతాలు ఎంతగా పేరుగాంచాయో, ఎంతటి వ్యాపార కేంద్రాలుగా ఈ రోజున నిలిచాయో, ఆ రోజుల్లో ఈ అంత్యొకయ పట్టణం ఓ గొప్ప వ్యాపార కేంద్రంగా నిలిచేది. అంత మాత్రమే కాదు, అసలు అంత్యొకయ పట్టణాన్ని కట్టింది ఎవరు? చరిత్ర గ్రంథాలు మనం గమనిస్తే, పూర్వకాలములో ఓ మహా గొప్ప చక్రవర్తి ఉండేవాడు. ఆయనని అంటారు ద గ్రేట్ అలెగ్జాండర్ అని. ఈ అలెగ్జాండర్ దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి తన తండ్రి పేరిట, అతని తండ్రి పేరు అంతియోక్, ఆ తండ్రి పేరిట ఈ పట్టణాన్ని కట్టి ఆ పట్టణము ఓ పేరు ప్రఖ్యాతులు గాంచిన పట్టణంగా ఆ పట్టణాన్ని తాను నిర్మించాడు. నిర్మించడం మాత్రమే కాదు, బాగా గమనించండి, నిర్మించడం మాత్రమే కాదు, ద గ్రేట్ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం నాలుగు ముక్కలుగా చీలిపోయి నాలుగు ప్రాంతాలుగా విడిపోయింది. నాలుగు ప్రాంతాలలో నాలుగు ముఖ్య పట్టణాలను ఏర్పాటు చేసుకున్నారు.
అంత్యోకయ పట్టణం, ఈ అంత్యోకయ పట్టణం ఎలాంటి పట్టణమో తెలుసా అండి? గ్రీకు సామ్రాజ్యానికి 4 కేంద్ర పట్టణాలలో ఈ అంత్యోకయ పట్టణం కూడా ఒక పట్టణం. చరిత్ర గ్రంథాలు మనం చదివితే మన దేశాన్ని పరిపాలన చేస్తున్న చంద్రగుప్తు అనే రాజు, మన ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో మన దేశం కూడా గ్రీకు సామ్రాజ్యపు అధినేతల హస్తగతాల్లో ఉంటున్నప్పుడు ఆ రోజుల్లో మన దేశానికి కూడా ఈ అంత్యోకయ పట్టణమే ముఖ్య పట్టణముగా ఉండేది. ఆమేన్. అంటే ఈ వివరణ అంతా నేను ఎందుకు చెప్పానంటే, పట్టణం అంటేనే మీకు తెలుసు ధనవంతులు ఉండేదని, పట్టణం అంటేనే మీకు తెలుసు భాగ్యవంతులు ఉండేదని, స్థితిమంతులు ఉండేటువంటిది అని దరిదాపుగా మీ అందరికీ తెలుసు. వాక్యం వింటున్న పిల్లలారా, నా మాట బాగా గమనించండి. ధనము ఎక్కడుందో సమస్త పాపము కూడా అక్కడే విలయతాండవం ఆడుతూ ఉంటుంది. డబ్బు ఎక్కడుందో, ఆస్తి ఎక్కడుందో, డబ్బున్న ప్రతి చోట పాపము కట్టలు తెంచుకొని భయంకరంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్లుగా ఆ రోజేమి ఈ రోజేమి లోకంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభు పిల్లలారా, ఆ రోజుల్లో అంత్యోకయ పట్టణాన్ని మనం చూస్తే భయంకరమైన వ్యభిచారపు కార్యక్రమాలు ఆ పట్టణంలో జరుగుతూ ఉండేవి. కారణం ధనం, భయంకరమైన త్రాగుడు. ఇంకా చెప్పాలంటే ఈ అంత్యోకయ పట్టణం ఒకప్పుడు సమస్త విధములైన పాపమునకు నివాస స్థానముగా ఉండేది. ఈ పాపం చిన్నపిల్లలు మొదలుకొని ఆ ముదుర్సలి ప్రాయంలో ఉన్న వృద్ధుల వరకు ఈ భయంకరమైన పాపపు రొచ్చులో వారు బ్రతుకుతూ ఉండేవాడు. ఒకవైపు తాగుడు, ఒకవైపు తిరుగుబోతాను, ఇంకోవైపు వ్యభిచారం, మరోవైపు అశ్లీలత, మరోవైపున అసభ్యకరమైన బట్టలు, భయంకరమైన పాప జీవితంలో ఆ ప్రాంత ప్రజలు జీవించేవాళ్ళు. దైవజనులు పాప బంధకాల్లో నిండుకున్న ఆ పట్టణానికి వెళ్ళి యేసుక్రీస్తు పవిత్రతను వారు బోధించారు. ప్రైజ్ ద లార్డ్. నీతిని, దేవుని న్యాయాన్ని అంత్యోకయ పట్టణపు ప్రజలకు వారు ప్రబోధించారు. దేవుని పవిత్రతను అనేక మంది అంత్యోకయ పట్టణస్థులు విని, వినటం ఆలస్యమండి, తిరుగుబోతుగా ఉన్నవాడు తన తిరుగుబోతుతనానికి సమాధి చెప్పి యేసుక్రీస్తు పోయి తిరిగాడు. అప్పటి వరకు వ్యభిచారపు కార్యక్రమాలు చేస్తున్నవాడు ఆ వ్యభిచారపు కార్యక్రమాలకు సమాధి చేసి ఆ మరుసటి క్షణము నుండే పవిత్రమైన వాడిగా బ్రతకటం ప్రారంభించాడు. అప్పటి వరకు జులాయిగా ఉన్నవాడు, అప్పటి వరకు అశ్లీలమైన బట్టలు వేసుకున్న స్త్రీలు, అసహ్యతను రేకెత్తించేటువంటి ఆ స్త్రీలు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ వేషధారణ, వారి భాష, వారి శైలి పూర్తిగా మారిపోయింది. మారిపోయిన తర్వాత మారిన ఆ జీవితాన్ని అంత్యోకయ పట్టణస్థులందరూ చూసి ఆ సమాధాన్ని చూసి అంటున్నారు, యేసుక్రీస్తును గూర్చి ఒకప్పుడు మేము విన్నాం, ఈ రోజైతే వీరిలో మేము యేసుక్రీస్తును చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మేము చూడకపోయినా, యేసుక్రీస్తు పరిశుద్ధత ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు నీతి ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు దీనత్వం ఏ రీతిగా ఉంటుందో మా కళ్ళతో మేము చూడలేకపోయినా, యేసుక్రీస్తు దీనత్వాన్ని ఇదిగో వీరిలో మేము చూస్తున్నాం గనక, వీరు అంత్యోకయ వారు కాదు, వీరు ఈ దినము నుండి క్రైస్తవులని పిలవబడుదురుగాక, వీరు ప్రత్యేకించబడిన వారు. నీవు చెప్పుకోవటం కాదు, క్రైస్తవుడవని, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టానని, మా తాత బిషప్ అని, మా తాత రెవరెండ్ అని, మా తాత అరవీరుండ్ అని నీవు చెప్పుకోవటం కాదు, సమాజమే నిన్ను చూసి వీరిలో క్రీస్తు ప్రేమ ఉంది, వీరిలో క్రీస్తు పరిశుద్ధత ఉంది, వీరిలో క్రీస్తు మంచితనం ఉంది, వీరిలో క్రీస్తు సాత్వికం ఉందని నీలో క్రీస్తును చూసి నిన్ను నన్ను సమాజం క్రైస్తవులు అని పిలవాలి. ఆమేన్. ఈ రోజు ఏంటో తెలుసా? పేరు క్రైస్తవుడే,
క్రైస్తవుడే, కానీ క్రైస్తవ్యానికి తగిన ఏ పవిత్రత క్రైస్తవ సంఘాల్లో మనం చూడలేకపోతున్నాం. క్రైస్తవుడే కానీ క్రీస్తు తత్వం ఆ క్రైస్తవుడిలో కనపడట్లేదు. పేరు క్రైస్తవుడే, దేవుని వ్యక్తిత్వము, దేవుని ప్రేమ, దేవుని సహనం క్రైస్తవునిలో కనపడట్లేదు. క్రైస్తవ సమాజ పరిస్థితి ఈరోజు ఎలా మారిపోయిందో చెప్తాను. మా చిన్నతనంలో ఆ ఉదయకాలం మా తల్లిగారు అంటుండేరు, మంచి ఆకలి మీద వచ్చి, అమ్మా ఏం కూరమ్మా అన్నాను. అంది, అయ్యా ఈరోజు పాలకూర ఉండేనయ్యా అంది. అనుకున్నాను, పాలతో ఎంత మంచిగా చేసిందో అమ్మ, అది ఎట్లా ఉంటుందో, ఎంత రుచిగా ఉంటుందో, ఎంత టేస్ట్గా ఉంటుందో. నేను గమనించండి, ఇక పాలకూర, పాలకూర ఎప్పుడు మనం తినలేదు కదా, పాలకూర ఎట్లా ఉంటుంది, పాలకూర ఎట్లా ఉంటుందని నేను ఏదేదో అనుకుంటా. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని గదిలోకి వచ్చి అన్నం పెట్టాను. ఇంత అన్నం వేసుకొచ్చి దానిలో ఏదో నాలుగు గడ్డి ఆకులు తీసుకొని వచ్చింది, గడ్డి ప్లేట్ ముందు పెట్టి తిన్నయ్యా అంది. ఏమిటమ్మా, ఏమిటి ఇది పచ్చగా ఉందన్నాను. అవునరా బాబా, అది పాలకూరే అంది. నేను అగాధోగా చూసి, నిజంగా పాలకూర అయితే ఇందులో పాలయ్యే అబ్బాయి, దీని పేరు పాలకూర కానీ దీనిలో పాలుండో, ఏముండో, దీని పేరు పాలకూరే కాకపోతే పాలుండో. పాలు లేని పాలకూర, నెయ్యి లేని నేతి బీరకాయ, పేరేమో నేతి బీరకాయే. మీరు గిర్నీలో వేసి పిండండి, మిక్సీలో వేసి పిండండి, ఈ నేతి బీరకాయలో నుంచి నెయ్యి రాదు. పేరు క్రైస్తవుడే, పచ్చి తాగుబోతు. పేరు క్రైస్తవుడే, అంతరంగికంగా భయంకరమైన దుర్మార్గపు జీవితం చేసేవాడు. అంత్యొకయ సంఘాన్ని వారు చూసి మాట్లాడుతున్న మాట, వీరిలో క్రీస్తును పోలిన జీవితాన్ని మేము చూశాం. క్రీస్తును పోలిన జీవితమే సంఘం రథవేగంతో వ్యాపించడానికి ఓ బలమైన కారణమైపోయింది. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న నీ బ్రతుకులు, నా బ్రతుకులు, నిజంగా ఈ అన్ని ప్రజలు మనలో క్రీస్తును చూడగలిగితే ఈ పాటికి ప్రపంచమే ఎప్పుడో క్రైస్తవ దేశంగా మారిపోయేది, ఎప్పుడో క్రైస్తవ సమాజంగా మిగిలిపోయేది. ఆ రోజుల్లో అంత్యొకయ సంఘములో నుండి దేవుని పరిచర్య రథవేగంతో వ్యాపించడానికి కారణమేంటో తెలుసా? అంత్యొకయ క్రైస్తవ సమాజములో అన్య ప్రజలు యేసుక్రీస్తును చూడగలిగారు. నా ప్రార్థన ఈరోజు నుంచి నీ పిల్లల్లో యేసుక్రీస్తును అన్య ప్రజలు చూచుదురుగాక, నీ కుటుంబంలో అన్య ప్రజలు యేసుక్రీస్తును చూచుదురుగాక, నీ నడకలో, నీ పడకలో, నీ మాటలో, నీ ప్రతి ప్రవర్తనలో అన్య ప్రజలు నీలో యేసయ్యను చూసి, వీరు మనలాంటి వారు కాదు, వీరు క్రైస్తవులు అని ఆ కొత్త పేరు అన్య ప్రజలు మనకు పెట్టుదురుగాక. ప్రభు పిల్లలారా, ఈ అంత్యొకయ సంఘములో గమనించండి, అంత్యొకయ సంఘములో క్రీస్తును పోలిన జీవితం వాళ్ళు చూశారు. అన్నారు వాళ్ళు, వీరు మనలాంటి త్రాగుబోతులు కాదయ్యా, వీరు మనలాంటి తిరుగుబోతులు కాదయ్యా, మనలాంటి కొట్లాడుకునేవారు కాదయ్యా, మనవలే అసమాధానంగా బ్రతికేవారు కాదయ్యా, మనవలే పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తులు కాదయ్యా, వీరు ప్రత్యేకమైన వారు గనుక, క్రీస్తును పోలిన జీవితం వీరిలో ఉన్నది గనుక, వీరు క్రైస్తవులని పిలువబడుటకు తగిన వారై ఉన్నారు. ఆమేన్. ప్రభు పిల్లలారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి తల్లి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి తమ్ముడు, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి తండ్రి యేసయ్యలాగా మనం మార్చబడాలి. మన ప్రతి రక్తపు బిందువులో యేసయ్య వ్యక్తిత్వాన్ని, యేసయ్య వ్యక్తిత్వాన్ని మనం ధరించుకోవాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ యేసుక్రీస్తును ధరించి ఉన్నారు. రెండో మాట చెప్తాను, ఆదిమ సంఘాలలో ఉన్న సంఘాలన్నిటిలో ఈ అంత్యొకయ సంఘం చాలా ప్రత్యేకమైనది. ఈ సంఘంలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసా?
అంత్యొకయ సంఘములో ఉన్న ఐక్యత, అంత్యొకయ సంఘములో ఉన్న అనురాగం, అంత్యొకయ సంఘములో ఉన్న ఆ దైవికమైన ప్రేమ, అంత్యొకయ సంఘములో ఉన్న సమైక్యత ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడలేం. ఎఫెసీ సంఘంలో చూడలేం, కొలొస్సీ సంఘములో చూడలేం, గమనించండి కొరింథీ సంఘంలో చూడలేం, పాత క్రొత్త నిబంధనలో ఉన్న సంఘాలన్నిటిలో ఈ అంత్యొకయ సంఘములో దేవుని ఐక్యత ప్రేమ పొంగి ప్రవహిస్తూ ఉంటూ ఉండేది. హల్లెలూయ. ఐక్యత ఏంటో చెప్తాను చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ కొంతమంది పేర్లు వ్రాయబడ్డాయి. అంత్యొకయ సంఘములో 1 బర్నబా, 2 సుమయోను, 3 లూకియా, 4 మనయేను, 5 షౌలు. ఒకే సంఘంలో ఓ రకంగా 3 జాతుల ప్రజలున్నారు. బర్నబా లేవీయుడు, సౌలు బెన్యామీయుడు. మెట్టుకు బర్నబా షౌలు వీరిరువురు కూడా ఇజ్రాయేలీయులు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న పిల్లలారా, బర్నబా పౌలు ఆసియా ఖండానికి చెందినవారు, మనయోను యూరోప్ ఖండానికి చెందినవాడు, సుమయోను ఆ తర్వాత లూకియా వీరిద్దరూ కూడా ఆఫ్రికా ఖండానికి చెందినవారు. వాక్యం వింటున్న పిల్లలారా, 3 ఖండాలకు చెందిన ప్రజలు ఒకే స్థలంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకే స్థలంలో ఉన్నారు. వారి మధ్యలో రేయ్ నల్లోడు, నువ్వు తెల్లోడురా, రేయ్ నువ్వు మధ్య రంగులో ఉన్నవాడురా, రేయ్ నువ్వు మంగళోడురా, రేయ్ నువ్వు కాపురా, రేయ్ నువ్వు పలాన్ కులంరా అని పొర్రపాటున వారిలో వారు విమర్శించుకోవటలేదు. కానీ వ్యక్తులు 5గురైనా, శరీరాలు 5గురైనా ఒకే మనస్సుతో వారు బ్రతుకుతూ వచ్చారు. ఆమేన్. వారిలో భేదము లేదు. సమైక్యత. ఆదిమ సంఘంలో మనం చూడగలిగింది ఏంటో తెలుసా? ఒకే మాట, ఒకే పాట, ఏక తాత్పర్యం, ఏక మనస్సు, ఏక భావముతో ప్రజలందరూ ఒకే మాట మీద, కట్టుబాట్ల మీద నిలవబడుతూ బ్రతుకుతూ వచ్చేవారు. హల్లెలూయ. జీవము కలిగిన దేవుని సంఘములో దేవుని ఆశీర్వాదం పొంగి ప్రవహించాలన్న సంఘము సమాజములో రథవేగంతో ప్రయాణమై వెళ్ళాలన్న సంఘానికి ఏం కావాలో తెలుసా? ఐక్యత కావాలి. నీ మనసు నీ భర్త మనసు కలవాలి, నీ మనసు నీ పిల్లల మనసు కలవాలి, నీ మనసు నీ తోటి విశ్వాసి మనసు కలవాలి, నీ మనసు దైవ సేవకుల మనసుతో ఏకీభవించాలి. ఐక్యపడితే చాలు. వాక్యం అంటుంది, ఒక్కడు 1000 మందిని తరుముతాడు, అదే ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరుముతారు. సంఘం ఎలా వెళ్తాదో తెలుసా? రథవేగంతో వెళ్తాది. ఉన్న ఓ ఓ ఓ ఓ భయంకరమైన జబ్బేంటో తెలుసా? ఆ కంటే ఎక్కగబడదు, ఈ అక్కంటే ఆ అక్కగబడదు. ఒకక్క గ్యాంగ్ లీడర్గా ఉంటుంది, ఈ గ్యాంగ్ లీడర్కి కొంతమంది ఫాలోవర్సు, ఆ గ్యాంగ్ లీడర్ ఉంటుంది, ఆ గ్యాంగ్ లీడర్ కొంతమంది ఫాలోవర్సు. గమనించండి, ఈ గ్యాంగుల మధ్య అందరం ముఠామేస్తులు అయిపోతున్నారు. ఈ ముఠామేస్తులు ఉన్న సంఘం ఎట్లా వర్దిలుతుంది మీరు ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ సమాజం అణగారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసికి పడదు. ఎన్ని మాటలైనా వినండి. ఈ ఆదివారం ఈ సంవత్సరాంత గుడికల్లో అక్క ప్రేజలాడు, అక్క బాగున్నారా, అక్క బాగున్నారా అని భలే ప్రేమగా పలకరించుకుంటారు. ఇక వారం పోయిన తర్వాత ఇక ఆ మనిషి కనపడితే మూతిట్లా తిప్పుతుంది. వెళ్ళాడక్క మనం చూసామంటే, వెళ్ళాడక్క మొహం ఇటు పెడతారు చేతులు ఇటు. పీతనడక ఇది, పీతనడక కళ్యాణం అటు చూస్తే దీన్ని నడకే ఇట్లా ఉంటుంది. ప్రభు పిల్లలరా, సంఘాలు ఈ రోజున అణగారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒకే పాత్రలోనిది త్రాగుతూ, ఒకే పాత్రలోనిది త్రాగుతూ, ఒకే బల్ల మీద ఉన్న రొట్టెను తింటూ భిన్నమైన మనస్సులతో బ్రతుకుతున్నారు. నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా?
సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అలా ఐక్యంగా కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ పొంగి ప్రవహిస్తూ ఆ సంఘం రథవేగముతో ప్రయాణమై వెళ్ళునుగాక. నా ప్రార్థన మీ అందరి తట్టు నా చేతులు జోడించి చెప్తున్నాను, అందరూ నా వైపు చూడండి. ఈ సంవత్సరాంతంలో మీ మనసు ఎవరితోనైనా ఏకీభవించకపోతే హృదయపూర్వకంగా బిడ్డను కౌగిలించుకుని సమాధాన పడండి, ఐక్యపడండి. మనం ఒకే శరీరం అందలి సాటి అవయవాలం. ప్రైజ్ ది లార్డ్. సంఘములో ఎప్పుడు ఐక్యత, ఐక్యత, ఐక్యత. ఇక్కడ ఆఫ్రికా వాడున్నా ఆఫ్రికా వాడనే మాట వినబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. యూదుడున్నా యూదుడనే మాట వినబడకూడదు. క్రీస్తు యేసు శరీరం అందలి మనమందరము సాటి అవయవములై ఉన్నాం. ధనికుడనే భేదం లేదు, పేదవాడనే భేదము లేదు, ఆంధ్రవాడనే భేదము లేదు, రాయలసీమ వాడనే భేదము లేదు, మరో ప్రాంతం వాడనే భేదము లేదు. కానీ మనమందరము ఏక పట్టణస్థులమై ఉన్నాం, ఒకే కుటుంబ సభ్యులమై ఉన్నాము. శరీరం అందలి సాటి అవయవాలు ఎలా ఉంటాయో ఒక్క మాట చెప్పి తదుపరి పాఠ్యభాగంలోనికి వెళ్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. శరీరములో ఒక్క అవయవము ఘనత పొందినప్పుడు దానితో కూడా అవయవములన్నీ సంతోషించును. హల్లెలూయ. ఎలా ఉండాలో నేను మీతో ఈ మాట చెప్తున్నాను, బాగా గమనించండి. మనమందరం ఎలా ఉండాలంటే ఒకే శరీరములోని సాటి అవయవాలుగా మనం ఉండాలి. ఒకరు చేయి, ఒకరు కుడి చేయి అయితే ఇంకొకరు ఎడమ చేయి. ప్రైజ్ ది లార్డ్. ఒకరు కుడి కాలైతే మరొకరు గుండె అయితే ఇంకొకరు లివర్, ఒకరు లివర్ అయితే ఇంకొకరు కిడ్నీ, ఒకరు కిడ్నీ అయితే ఇంకొక ఆయన పెద్ద పేగులు, ఇంకొక ఆయన చిన్న పేగులు. మొత్తానికి మనం అందరం ఎవరమంటే ఒకే శరీరంలోని సాటి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో గొప్ప అవయవం ఏది? ఏం నవ్వుతారేంటి? శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలో గొప్ప అవయవం ఏది? అయ్యా, గుండె, మెదడ. ఆ నాయనగారికి చప్పట్లు కొట్టండి, అందరూ కొట్టండి, కొట్టండి గట్టిగా. ఆ నాయనగారు ఏమన్నాడు తెలుసా? అన్ని ముఖ్యమైనయే, ఇది తక్కువ అది ఎక్కువ అని ఏం లేదు. రైస్ అలాట్. కుడికాలు ఎడంకాలు లేదనుకోండి, కుడిగాలు ఎడంకాలు లేకపోతే ప్రభు పిల్లలరా, మీరు గమనించండి, మనమందరం ఎవరిమంటే ఒకే శరీరంలోని సాటి అవయవాలం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఎలా ఉండాలో తెలుసా? శరీరములో ఒక్క అవయవము ఘనత పొందుతున్నప్పుడు శరీరములో ఉన్న అవయవాలన్నీ దానితో కూడా ఎందుకు అవయవాలన్నీ దానితో కూడా సంతోషిస్తున్నాయో తెలుసా? ఈ అవయవాలకు తెలుసు ఏమని ఘనత పొందుతున్న ఈ అవయవము నా శరీరములో ఒక భాగము గనుక. మీకు అర్థం అవటానికి చెప్తాను. ఎవరైనా పాట బాగా పాడారనుకోండి, వాళ్ళ స్వరం విని వెంటనే అంటాం, అన్నా మీ గొంతు గాన కోకిల అన్నా. కోకిలైనా ఇలా పాడతాదో లేదో నాకు తెలియదు, కానీ మీ పాట ఘనామృతం, ఆ అమృతం, ఈ అమృతం మెట్టుకు ఏదైనా మీ గొంతు చాలా బాగుందన్నా అన్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ గొంతు చాలా బాగుందన్నా అన్నా. ఆ మాట అనటంతో మనోడు బెలూన్లా గుబిపోతాడు, ఎట్లా పైకి లెగుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతకు పొగిడింది ఎవరిని? పొగిడింది దేన్ని? పొగిడిందేమో గొంతుని. ఒక్క అవయవాన్ని పొగిడితే శరీరం అంతా ఎంత ఉత్సాహపడతాదో తెలుసా? ఎప్పుడు కూడా ఈడు గొంతునే పొగుడుతున్నాడా, నేను పని చేయకుంటే ఈ గొంతు ఎట్లా పాడుతుందో చూద్దామని. గమనించండి, ఈ గొంతు ఎట్లా పాడుతుందో చూద్దామని ఆ గొంతు గాలిని అందించడానికి ఊపిరితిత్తులు పనిచేయలేదనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా గొంతు మీద ఊపిరితిత్తులు అలిగినాయా?
నవ్వుతారేంటండి? గొంతు మీద ఊపిరితిత్తులు అలిగినాయా? కొన్నిసార్లు అంటారు, బ్రదర్ మీ కళ్ళు భలే ఉన్నాయి బ్రదర్, మీ ముక్కు కోటేరు ముక్కు బ్రదర్, భలే ఉంది బ్రదర్ అని ముక్కును పొగిడితే, అంటే వీడు ముక్కుని పొగుడతాడా, నా కళ్ళును పొగడా, నా పెదాలను పొగడ్డా అని శరీరం అసూయపడదు. ఒక్క అవయవాన్ని పొగిడితే ఆ అవయవానికి వచ్చిన ప్రశంసను శరీరములో ఉన్న అవయవాలన్నీ పంచుకుంటూ ఉంటాయి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ ఆనందిస్తాయో తెలుసా? వీటికి తెలుసు ఈ అవయవము నా శరీరములో సాటి భాగమని. హల్లెలూయా. సంఘంలో ఎవరైనా ఘనత పొందుతున్నారనుకోండి, ఆ అబ్బాయి వేరు, ఆ విశ్వాసి వేరు. వినండి, బాగా వినండి. ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాసి వేరు, మా అబ్బాయి నిలబడి వాడితే కానీ అప్పుడు నేను సంతోషిస్తాను అన్నావు అనుకోండి, అప్పుడు నీవెవరివో తెలుసా? ఒకే శరీరంలోని సాటి అవయవం, నీ శరీరంలోని సాటి అవయవమే ఘనత పొందుతున్న ప్రత్యక్షత నీకు నాకు లేకపోవటాన్ని బట్టి సంఘంలో అసూయలని, సంఘంలో కక్షలని, సంఘంలో కలహాలని, ఇలాంటి భిన్నమైన మనుషులు మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. మెట్టుకు ప్రభు పిల్లలారా, సంఘం అంతా ఎలా ఉండాలంటే ఏక తాత్పర్యం, ఏకభావం, ఒకే మాట, ఒకే పాట. సంఘటిత శక్తిగా సంఘం బయలుదేరితే సంఘము రథవేగముతో దూసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. ఆ సంఘంలో ఉన్న గొప్ప ఆధిక్యత చెప్తాను చూడండి, 13వ అధ్యాయం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా ఒక సంఘం ప్రజల మధ్యలోనికి రథవేగంతో ప్రయాణమై వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? ఈ అంత్యోకయ ప్రజలు గొప్ప ఉపవాస ప్రార్థనాత్మ కలిగినటువంటి వారు. వారిలో ఉన్న ఆ ప్రార్థనాత్మను బట్టే, వారిలో ఉన్న ఆ ప్రార్థనా శక్తిని బట్టే, వారిలో ఉన్న ఆ ప్రార్థనా మనస్సును బట్టే అంత్యోకయలో నుండి జీవము కలిగిన దేవుని సంఘం రథవేగంతో ప్రపంచ దేశాలంతా కూడా విస్తరించింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ పరిచర్య పట్ల గమనించండి, దేవునికి ఓ గొప్ప ప్రణాళిక ఉంది. ఈ సేవ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశం ఈ పరిచర్య పట్ల నెరవేర్చబడినట్లుగా సంఘములో ఉన్న నీవు ఒక ప్రార్థనా పరుడుగా ప్రభు సముఖములో నువ్వు బ్రతకాలి. కనీసం వారానికి ఒక రోజైనా, కనీసం వారానికి ఒక పర్యాయమైన నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరుడుగా ప్రభు సన్నిధిలో బ్రతకాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన, 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 ప్రార్థన. సంఘము రథవేగముతో విస్తరించాలంటే, సంఘము రథవేగంతో వ్యాపించాలంటే సంఘానికి ఎవరు కావాలో తెలుసా? రోదించే తల్లులు కావాలి తల్లి, రోదించే తండ్రులు కావాలి సంఘం కొరకు ప్రలాపించే అనేక మంది యవనస్తులు సంఘములో నుంచి లేవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఓ దేశం, మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని గురించి నేను చెప్తాను. ఆ రాష్ట్రం పేరేంటి అంటే నాగాలాండ్ రాష్ట్రం. ఆ రాష్ట్రం ఒకప్పుడు, ఆ రాష్ట్రం ఒకప్పుడు అడవి జాతి ప్రజల మధ్యలో భయంకరమైన విగ్రహారాధన చేస్తూ భయంకరంగా బ్రతుకుతూ ఉండేటువంటి వాళ్ళు. ఆ నాగాలాండ్ ప్రాంతంలో కొద్దిమంది యేసు ప్రభుని సురక్షకునిగా అంగీకరించి బ్రతకటం ప్రారంభించారు. ఆ నాగాలాండ్ ప్రాంతంలో ఇద్దరు స్త్రీలకు వారి రాష్ట్రాన్ని కూర్చున్నటువంటి భారం వారి గుండెల్లో దేవుడు పెట్టాడు. అప్పుడు ఆ స్త్రీలు దేవుని సన్నిధిలో నడుము కట్టుకొని, మా నాగాలాండ్ రాష్ట్రమంతా క్రైస్తవ దేశంగా దేవుడు మార్చాలని, ఆ నాగాలాండ్ రాష్ట్ర రక్షణ కొరకై ఈ ఇద్దరు స్త్రీలు 2 సంవత్సరాల పాటు సూర్యుడిని చూడకుండా, సమాజాన్ని చూడకుండా, లోకాన్ని చూడకుండా, గదిలో నుంచి బయటకు రాకుండా 2 సంవత్సరాల పాటు కఠోరమైన ఉపవాసం చేస్తూ అన్నం తినకుండా బ్రతకడానికి ఏదో లిక్విడ్ తాగారట. 2 సంవత్సరాల పాటు వారి దేశం, వారి రాష్ట్రం కొరకు ఇద్దరు స్త్రీలు కఠోర ఉపవాసం ఉండి రాష్ట్ర రక్షణ కొరకే ప్రార్థన చేశారు. ఆ తల్లులిద్దరి ప్రార్థన దేవుడు విని
నాగాలాండ్ని దేవుడు కదిలించడం ప్రారంభించాడు. నాగాలాండ్ని దేవుడు కదిలించడం ప్రారంభించాడు. నాగాలాండ్ని దేవుడు కదిలించడం ప్రారంభించిన తర్వాత ఈరోజు నాగాలాండ్ ప్రాంతంలో 95% పైగా క్రైస్తవ సమాజమే అక్కడుంది. భారతదేశంలో 5 రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలుగా పిలువబడుతున్నాయి. ఈ క్రైస్తవ రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రం. నాగాలాండ్ రాష్ట్రంలో దేవుని పరిచర్య రథవేగంతో వ్యాపించింది. దీనికి ఒక గొప్ప దైవజనుడో, ఓ గొప్ప ప్రవక్తో, ఓ గొప్ప పోస్తులుడో, ఓ బెన్హిన్ గారు, ఓ బిల్లీ గ్రహం గారు, ఓ పాలియాంగ్చో గారు వచ్చి వాక్యం చెప్పటాన్ని బట్టి దేశం కదలలేదు. ఎవరి మూలంగా కదిలిందో తెలుసా? ప్రార్థనా పరులైన తల్లుల ద్వారా, ప్రార్థనా పరులైన తండ్రుల ద్వారా, కన్నీరు విడిచి ప్రలాపించే ఈ ప్రార్థనా యోధుల ద్వారా రాష్ట్ర రాష్ట్రాన్ని దేవుడు కదిలించాడు. ఆమేన్. 2 సంవత్సరాల పాటు రాష్ట్ర రక్షణ కొరకు అంగలార్చేరా తల్లులు. తల్లి, ఈరోజు సంఘంలో నీవు అలాంటి తల్లిగా మారితే ఎంత బాగుండు కదా. నీవు మందిరములో నుండి ఎప్పుడు ప్రార్థనా ధూపం, కన్నీటి ప్రవాహం మందిరములో నుండి ప్రయాణమై వెళ్ళాలి. మందిరములో నుండి కన్నీటి ప్రవాహం బయలుదేరి వెళ్తే ఏం జరుగుతుందో లేఖనములో నుండి ఒక ఆధారాన్ని మీకు చూపిస్తాను. ఏవేలు గ్రంథం 3:18 ఆ దినముల యందు నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీములోయను తడుపును అని రాసింది. దేవుని మందిరములో నుండేట ఒక నీటి ఊట పారుతూ ఉందట. దేవుని మందిరములో నుండి పారవలసిన ఆ నీరు, ఒప్పుకవలసిన ఆ నీరు నీ కన్నీటి ప్రార్థనే అని లేఖనంలో మనం గమనిస్తున్నాం. దైవజనుడు అంటాడు కదా, నా కన్నులు కన్నీటి ఓటగాను, నా తల జలమయంగాను ఉండునుగా కానీ యిర్మీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు కదా. మీరు గమనించండి, యెహోవా మందిరములో నుండి ఉబుకుతూ ఉన్న ఈ కన్నీటి ఓట ఎక్కడికి ప్రవహిస్తూ ఉంది? షిత్తీములోయకు వెళ్ళి షిత్తీములోయలో ఉన్న షిత్తీము చెట్లన్నిటినీ అది తడుపుతూ ఉంది. షిత్తీములోయ అనగా షిత్తీము అంటే తుమ్మ చెట్టు అని అర్థం. తుమ్మ చెట్లు ఆ ప్రాంతంలో విస్తారంగా ఉండటాన్ని బట్టి ఆ లోయకు షిత్తీములోయ అనే పేరు వచ్చినట్లుగా లేఖనాల్లో మన పాత నిబంధనల్లో మనం గమనిస్తే బలిపీఠాన్ని షిత్తీము కర్రతోనే కట్టారు. బాగా గమనించండి, తుమ్మకర్రతోనే. సముఖపు బలరొట్టెను, ధూపవేదికను, మందసపు పెట్టెను వీటన్నిటినీ కూడా తుమ్మకర్రతోనే తయారు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎవరయ్య అంటే ఒక పాపి అయిన మనుషునికి గుర్తుగా ఉంది. తుమ్మ చెట్టు నిండా ముళ్ళున్నట్లుగా మనుషుని అంతరంగం అంతా పాపమనే ముళ్ళ చేత మనుషుడు నింపబడుతూ ఉన్నాడు. నీకు తెలుసా, దేవుని మందిరములో ఉన్న నీవు కన్నీటి ప్రార్థన చేస్తూ మందిరములో నుంచి కన్నీటి ఓట లోకములోనికి వెళ్తే తుమ్మ చెట్లు లాంటి మనుషులందరూ రక్షణ పొంది మారి దేవునికి బలిపీఠాలుగా వారు మార్చబడతారు. దేవునికి వారు సముఖపు బల్ల రొట్టెలుగా వారు మార్చబడతారు. దేవునికి వారు ధూపవేదికలుగా మార్చబడతారు. దేవునికి వారు మందసపు పెట్టెలుగా మార్చబడుదురుగాక. ఆమేన్. తుమ్మ చెట్లను బలిపీఠాలుగా మార్చే శక్తి దేనిలో ఉందో తెలుసా? మందిరములో నుండి బయలుదేరిన కన్నీటి ప్రార్థనకే ఈ శక్తి ఉన్నది. చెప్పకూడదు గట్టిగా. వాక్యం వింటున్న పిల్లలారా, నా మాట గమనించండి. ఈ సంవత్సర దినాల్లో, రాబోయే ఈ సంవత్సర దినాలలో నీ కన్నీటి ప్రార్థన ఈ మందిరములో నుంచి ప్రవహించునుగాక. గట్టిగా, నీ కన్నీటి ప్రార్థన ఈ మందిరములో నుండి ప్రవహిస్తే తుమ్మ చెట్ల లాంటి ఆ పాపపు మనుషులందరూ మారి
దేవుని మందిరావరణములు బలిపీఠాలుగా మార్చబడి మారు మనసు పొందిన వారిగా, బాప్తిస్మం పొందిన వారిగా, దేవుని వాక్యం వినేవారిగా మందిరములో నీవలే వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా వారును మార్చబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. నీ ప్రార్థన ప్రవాహం సంఘంలో నుంచి బయలుదేరి వెళ్తే ఎంత ఘోర పాపినైనా నీ ప్రార్థన మార్చగలదు. ఎంత ఘోరమైన తుమ్మ చెట్టునైనా నీ ప్రార్థన మార్చి దేవుని మందిరానికి నడిపించగలదు. గమనించండి, గమనించండి, ఈ షిత్తీము కర్ర ఒకప్పుడు ఎక్కడుండేది? షిత్తీము లోయలో ఉండేది. షిత్తీము లోయలో ఉన్న ఈ తుమ్మ కర్ర దేవుని మందిరానికి ఎలా రాగలిగింది? రావటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరములో నుండి కన్నీటి ప్రవాహం అది ప్రవహిస్తూ ఆ పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్ళింది. కార్చబడిన కన్నీరు వ్యర్థము కాలేదు. ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహానికి ఈ తుమ్మ చెట్టు కొట్టుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ఒక బలిపీఠంగా, మందసపు పెట్టెగా అది మార్చబడింది. చప్పట్లు కొడదాం గట్టిగా. ఏదో చేయాలని బయలుదేరాడు సౌలు. దమస్కు పట్టణాన్ని ఏదో చేయాలని బయలుదేరాడు. దమస్కు పట్టణాన్ని నాశనం చేయాలని. ఆ దమస్కు పట్టణంలో ఓ గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరే అననీయా. సాధారణమైన ప్రవక్త కాదు, దేవుని ప్రత్యక్షతను ముఖాముఖిగా పొందుకున్న ఓ అద్భుతమైన ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరే మీలాంటి భక్తి కలిగిన ప్రజలు బ్రతుకుతున్నారు. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. సౌలు పట్టణం మీదకి వస్తున్నాడన్న సంగతి అననీయాకి తెలిసింది. ప్రజలను పిలిచాడు. ప్రవక్త, ప్రజలు, ప్రజలు, ప్రవక్త అందరూ కలిసి సౌలు కొరకు ప్రార్థిస్తున్నారు. దేవా, తుమ్మ చెట్టు లాంటి ఈ మనుష్యుడు మారాలి. తుమ్మ చెట్టు లాంటి ఈ వ్యక్తి మార్పు చెందాలి. ఈ వ్యక్తి మారటం మా కళ్ళతో మేము చూడాలని శోకమెత్తి దమస్కు పట్టణపు సంఘం ప్రలాపిస్తూ ప్రార్థిస్తూ ఉంది. అద్భుతం ఏంటో తెలుసా? అద్భుతం ఏంటో తెలుసా? దమస్కు గుమ్మము వరకు ఈ వ్యక్తి సౌలుగా వచ్చాడు. దమస్కు గుమ్మపు పొలిమేరల దగ్గర నిలిచిన తర్వాత ఈ సౌలు పౌలుగా మారి దమస్కు పట్టణములో నుంచి పౌలుగా బయలుదేరి వచ్చాడు. హల్లెలూయా. ఈ సౌలు పౌలుగా మారి సర్వోన్నతుడైన దేవుని నిబంధన మందస్సాన్ని మోషే ఓ గొప్ప అపోస్తలుడిగా చరిత్ర పొటల్లో మిగిలిపోయాడు. సౌలా, నిన్ను మార్చింది ఎవరు? సౌలా, నిన్ను విరిచింది ఎవరు? సౌలా, తుమ్మ చెట్టు లాంటి నీ రోత బ్రతుకును మార్చిన వ్యక్తి ఎవరు? దమస్కు పట్టణములో ఉన్న ద గ్రేట్ అననీయా ప్రార్థన. దమస్కు పట్టణములో ఉన్న విశ్వాసులు చేసిన ఆ ప్రార్థని నా రాతి హృదయాన్ని తుమ్మ చెట్టు లాంటి నా బ్రతుకును మందసపు పెట్టెగా మార్చివేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంఘంలో నుంచి వీరు బయలుదేరాలి. సంఘానికి ప్రార్థన పరులు కావాలి. దివారాత్రులు ప్రభు సన్నిధిలో మరపెట్టే తండ్రులు, దివారాత్రులు మరపెట్టే తల్లులు. ఈ పరిచర్యకు, ఈ పరిచర్యలో నీవు నేను నిలవబడగలిగితే 2013 ఈ పరిచర్య రథవేగముతో బయలుదేరి వెళ్ళునుగాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఒకరోజు ఓ దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? అతని కాళ్లకు చెప్పులు లేవు, నడుముకు నడికట్టు లేదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. సంఘం సచ్చిన స్థితిలో ఉన్న ఆ దైవజనుని బట్టి సువార్త అనే శుద్ధ మనుషును పోగొట్టుకున్నాడని ఎగతాళిగా సంఘం మాట్లాడలేదు. మనస్సును అనే నడుమును కట్టుకోకుండా దాన్ని పోగొట్టుకున్న వాడిని ఆ దైవజనుని గురించి మాట్లాడలేదు. ఇదిగో ఈ దైవజనుడు
చెరసాలలో మగ్గిపోతున్నాడు, పాపమనే నిద్రలో పరుండి ఉన్నాడని సంఘం అవమానకరంగా మాట్లాడలేదు. ఆ రోజు సంఘం ఏం చేసిందో తెలుసా? గమనించండి, ఆ ఇంటిలో నుండి కన్నీటి ఓటలు, ఆ ఇంటిలో నుండి ఆ రాత్రంతా కన్నీటి ఓటలు విడుస్తూ దైవజనుడు కొరకు ప్రార్థిస్తున్నారు. ఏమనో తెలుసా? అయ్యా, దైవజనుడు సువార్త సిద్ధ మనసు అనే జోడును పోగొట్టుకున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు, చీకటి బ్రతుకుల మధ్యలో మగ్గిపోతున్నాడు. అయ్యా, చెరసాలలో ఉన్న ఆ పౌలును, చెరసాలలో ఉన్న ఆ పేతురును మీరు విడిపించాలయ్యా అని సంఘం కన్నీళ్ళు విడుస్తా ప్రార్థన చేస్తుంది. క్రైస్తలారా, ఆ ప్రార్థన విని దేవదూతను దేవుడు పంపాడు. ఆ ప్రార్థన విని, ఆ మనవిని విని, ఆ కన్నీటి ప్రవాహాన్ని విని ఒక దూతను దేవుడు పంపిస్తే ఆ దూత దిగి రావటం, ఈ పేతురు దగ్గరికి వెళ్ళి నిద్రలో ఉన్న వాణిని నిద్రలో నుంచి లేవనెత్తింది. ఆమేన్, ఆమేన్. మందిరములో నుండి ప్రార్థన ప్రవాహం బయలుదేరగలిగితే పాపమనే నిద్ర మత్తులో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుని ఆత్మ ప్రేరేపించి పాపపు నిద్రలో నుంచి లేవనెత్తునుగాక. వారు లేవనెత్తబడాలి అంటే కావాలయ్యా నీ ప్రార్థన, కావాలయ్యా నీ ప్రార్థన, కావాలి నీ. యెహోవా మందిరములో నుండి ఒక నీటి ఓట ప్రవహిస్తూ వెళ్ళి అదిగో షిత్తీములో ఈయన తడిపింది. ఈ కన్నీటి ప్రార్థన ప్రవాహం ఎక్కడో షిత్తీములోయలో ఉన్న తుమ్మ చెట్లను నరికి ఆ తుమ్మ చెట్లను దేవాలయానికి తీసుకుని వచ్చి ఒక తుమ్మ చెట్టునేమో బలిపీఠంగా, మరో తుమ్మ చెట్టునేమో సముఖపు బల రొట్టెగా, ఇంకొక తుమ్మ చెట్టునేమో ధూపవేదికగా, మరో తుమ్మ చెట్టునేమో దేవుని నిబంధన మందసంగా మార్చింది. మీకు తెలుసా, ఫస్ట్ మిషనరీస్ అంతియొకయ సంఘములో నుండి బయలుదేరారు. ప్రపంచ దేశాలకు మొదట దైవ సేవకులను అందించిన మొట్టమొదటి సంఘం ఈ అంతియొకయ సంఘం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ వచ్చి సంఘస్థులతో మాట్లాడుతూ ఉంది. పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకపరిచి వారిని దేవుని సేవ నిమిత్తం ప్రపంచ దేశాలకు పంపించండి అని దేవుని ఆత్మ చెప్తే అంతియొకయ సంఘ బిడ్డలందరూ, ప్రైజ్ ద లార్డ్, అంతియొకయ సంఘ బిడ్డలందరూ వారి దగ్గరున్న ధనాన్ని ధాన్యాలను సమస్తాన్ని పోగు చేసి అపోస్తుల చేతిలో పెట్టి, దైవజనులారా, మీ నిమిత్తం అవసరమైతే మా ప్రాణం పెట్టడానికైనా మీ వెనుకాడం. ఆస్తేం కర్మ, డబ్బేం కర్మ, ధనధాన్యాలు ఏం కర్మ, మీరు సేవ చేస్తూ ఉండండి. మీరు సేవ చేయటానికి ఎన్ని రీతులుగా సహకరించాలో అన్ని రీతులుగా సహకరిస్తామని ధనాన్ని కూడగట్టి దైవజనుడైన పౌలు బర్నబా యొక్క మొదటి సువార్త దండయాత్ర కావలసినవన్నీ ఈ సంఘము సమకూర్చి పౌలును బర్నబాని దేవుని సేవ నిమిత్తమై ఎక్కడి నుంచి వారు ప్రపంచ దేశాలకు పంపించారు. పౌలు బర్నబా బయలుదేరి యూరప్ ఖండానికి వెళ్ళారు, యూరప్ ప్రాంతం అంతటిని కదిలించారు, మరలా అక్కడి నుంచి కొన్ని ప్రాంతాలు తిరిగి 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 మరలా ఎక్కడికి వచ్చాడు తెలుసా? అంతియొకయకే వచ్చాడు. సంఘబిడ్డలను చూశాడు, రోజుల పాటు అక్కడ ఉన్నాడు, వారి యోగక్షేమాలు తెలుసుకున్నాడు, మరలా సువార్త దండయాత్ర నిమిత్తం రెండవ పర్యటన ప్రారంభించాడు. ఈసారి ఆసియా ఖండానికి వచ్చాడు, మరలా ఈసారి యూరప్ ఖండానికి వెళ్ళాడు. రెండు ఖండాలు కదిలించి కొన్ని దినాలు సేవ చేసి రెండవ సువార్త దండయాత్ర ముగించి మరలా ఎక్కడికి వచ్చాడు అంటే అంతియొకయకే వచ్చాడు. ప్రభు పిల్లలారా, మరలా కొన్ని దినాలుండి మూడవ సువార్త దండయాత్ర కూడా దైవజనుడైన పౌలు అంతియొకయలో నుంచే ప్రారంభించాడు. మొదటి సువార్త దండయాత్ర అంతియొకయలోనే ప్రారంభించాడు, రెండవ సువార్త దండయాత్ర అంతియొకయలోనే ప్రారంభించాడు, మూడవ సువార్త దండయాత్ర మూడవది కూడా అంతియొకయలో నుంచే ప్రారంభించాడు. హల్లెలూయా. బైబిల్ చదువుతున్నప్పుడు దైవజనుడైన పౌలు గారి యొక్క సువార్త దండయాత్రలను గూర్చిన ఒక మ్యాప్,
నేనే ఒక్కొక్క ప్రాంతాన్ని వ్రాసుకుంటూ సొంతగా ఒక మ్యాప్ తయారు చేసుకున్నాను నేను. అయితే ఈ అధ్యయనాల్లో నాకు ఒక ప్రశ్న ప్రారంభమైంది, ఎటు తిరిగినా అంత్యోకయాకే పౌలు గారు ఎందుకు వస్తున్నాడు? అంత్యోకయ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? నాకు గుర్తొచ్చింది, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయాలన్నా, బియ్యం పంపిణీ చేయాలన్నా, నాకు అర్థం కాక మన రాజశేఖర రెడ్డి గారికి సెంటిమెంట్ ఉన్నట్లుగా పౌలు గారు కూడా సెంటిమెంట్ ఉందా ఏంట్రా బాబు అనుకున్నాను నేను. ఏ యాత్ర ప్రారంభించినా అంత్యోకయ నుండే ప్రారంభించేవాడు. ఎందుకయ్యా, నీ చరిత్ర గ్రంథాలు నేను గమనిస్తే, ప్రైస్ ద లార్డ్, ఈ అంత్యోకయ సంఘములో ఒక గొప్ప కృప ఉంది. లేఖనాల్లో మీకు చూపిస్తాను, చూడండి 23:11 అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, మీలో ఎవరైనా దేవుని కృపను చూసారా? కృపను మనం కళ్ళతో చూడలేం కానీ, కృపను కళ్ళతో మనం చూడలేం కానీ కృప పొందిన అనుభవాన్ని బట్టి అతని మీద దేవుని కృప ఉందని మనం తెలుసుకోగలుగుతాం. ప్రభు పిల్లలారా, మనం చూడలేం కానీ కృపను అనుభవిస్తాం, కృపను చూడలేం కానీ కృపను గమనించగలుగుతాం. ఇది సి విటమిన్ తక్కువైతే నిమ్మకాయలు తినరా అంటారు, నిమ్మకాయలు సి విటమిన్ ఉందంటారు. మీలో ఎవరైనా నిమ్మకాయలు సి విటమిన్ చూసారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి, మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. అంటే వాటిని మనం చూడలేం కానీ అనుభవించగలుగుతాం. బైబిల్ అంటుంది అంత్యోకయ పట్టణ ప్రజల మీద దేవుని కృప నిలిచింది. కృప ఎలాంటిదో తెలుసా? అంటాడు, క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మనలను ధనవంతుల్ని చేయాలని ఆయన మన నిమిత్తమై దరిద్రునిగా మారిపోయాడు. కృపన్న యేసయ్య, యేసయ్య మీద కృప ఉంది. ఆ కృప ఏం చేసిందో తెలుసా? దేవుని సంఘ స్థాపన భూమి మీద జరగాలని, దేవుని సామ్రాజ్యం భూమి మీద విస్తరించాలని, దేవుని సామ్రాజ్యం రథ వేగముతో ప్రపంచ దేశాలంతా వ్యాపించాలని యేసుక్రీస్తు ప్రభువారు సంఘం వ్యాపించాలని సంఘము కొరకు తనను తాను దరిద్రుడు దారిద్రతే సంఘం విస్తరించడానికి కారణమైందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిజంగా దేవుని కృపను పొందిన వ్యక్తివి అయితే, దేవుని కృపను పొంది ఆ కృపను అనుభవిస్తున్న అనుభవాల్లో మనం ఉంటే, అవసరమైతే దేవుని సేవ వ్యాపించటానికి నీవు దారిద్రతను అనుభవిస్తూ, నీవు ఆకలి దప్పులు అనుభవిస్తూ, నీవు పేదరికాన్ని అనుభవిస్తూ, నీ కలిగిన దానిని దేవుని సేవ కొరకు నీవు వెదజల్లుతూ ఉంటావు. చెప్పకూడదు గట్టిగా. అసలు దేవుని కృపకు మరో రకమైన నిర్వచనాన్ని మనం వింటూ ఉంటాం, ఆ ఇల్లు దేవుడిచ్చాడండి, అంతా దేవుని కృప అండి. అఫ్కోర్స్ ఈ బండి దేవుడిచ్చాడండి, దేవుని కృప అండి. ఆ పొలం దేవుడిచ్చాడండి, దేవుని కృప అండి. నిజమే, ఆ కృప చేత నీవు ఆశీర్వదించబడతా వాస్తవమే. నిజమైన కృపను నీవు పొందుకోగలిగితే నీకు కలిగిన దానిని అమ్మి, నీ కలిగిన దాన్ని వ్యయపరిచి దేవుని సేవ నిమిత్తమై వ్యయపరిచే ఒక అద్భుతమైన వ్యక్తిగా నీవు నిలవబడతావు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని కృపను నన్ను ఆశీర్వదించిందండి అని చెప్పటం బాగుంటుందా? దేవుని కృపను పొందుకొని నా దేవుని సంఘం రథ వేగముతో వ్యాపించడానికి నా కష్టార్జితాన్ని దేవుని పరిచర్య కొరకు నేను వెదజల్లుతున్నాను అనే మాట బాగుంటుందా? మీరు ఎన్నైనా చెప్పండి అన్నా, మాకు మొదటి మాటే బాగుంటుంది. కృప పొందిన వాడు ఏం చేస్తాడో తెలుసా? తన దేవుని సామ్రాజ్య విస్తరణ కొరకు సమస్తాన్ని పోగొట్టుకుని తన బ్రతుకులో దరిద్రుడిగా మిగిలిపోతాడు, తన బ్రతుకులో దరిద్రుడిగా మిగిలిపోతాడు, తన బ్రతుకులో దరిద్రుడిగా మిగిలిపోతాడు. సంఘ చరిత్రను గమనించండి,
ఎందుకు పదే పదే దైవజనుడైన పౌలు అంత్యోకియకు వచ్చేవాడు తెలుసా? దైవజనుడైన పౌలు గారు అన్ని సంవత్సరాలు సువార్త పర్యటన చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా అంత్యోకియ సంఘం సమీకరించి దైవజనుడైన పౌలు గారి చేతుల్లో పెడితే ఆ విశ్వాసుల రక్తాన్ని తీసుకొని ఆ విశ్వాసుల రక్తాన్ని చాతపట్టుకొని దేవుని సేవను ప్రపంచ దేశాలంతా నమ్మకంగా తాను జరిగించాడు. ఆమేన్. వాక్యం వింటున్న పిల్లలారా, ఒక ఖచ్చితమైన మనస్సాక్షితో ప్రభు ఎదుట నేను చెప్తున్నాను, మీరిచ్చే ప్రతి రూపాయి అది మీ రక్తమని మేము ఎంచుతాం. మీరిచ్చే ప్రతి రూపాయిలో మీ చెమట బొట్లు మేము చూస్తాం. మీరిచ్చే ప్రతి పైసాలో, ప్రతి దశంభాగంలో, ప్రతి కృతజ్ఞతార్పణలో, అది 1000 రూపాయల నోటు అయినా మరో నోటు అయినా, ఆ 1000 రూపాయల నోటును 1000 రూపాయలుగా మేము చూడం. కానీ ఇది నా విశ్వాసుల రక్తమని, ఇది మా విశ్వాసుల కస్సాధితమని ఆ ధనాన్ని తీసుకొని ప్రభు యొద్దకు చెప్తున్నాను, ప్రతి రూపాయి దేవుని పరిచర్య కొరకే మేము వెదజల్లుతున్నామని ఓ ధైర్యమైన ఖచ్చితమైన మనస్సాక్షి కలిగి ప్రభు యొద్దకు నేను చెప్తున్నాను, హల్లెలూయా హల్లెలూయా. మా విలాసాలకు కానీ, మా సొంత అవసరాలకు కానీ, మా సొంత ప్రయాసాలు కానీ మీరిచ్చే ఏ పైసా కూడా వ్యర్థం చేయటలేదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే నేను చెప్పే మాట, నీవు కృప పొందిన వాడవై, నీవు కృప పొందిన వాడవై, నా కష్టార్జితము ద్వారా దేవుని సేవ వ్యాపించాలి. నా కష్టార్జితము ద్వారా, నా జీతము ద్వారా, నా ఆదాయము ద్వారా, నా దేవుని పరిచర్య రథవేగముతో ప్రయాణమై వెళ్ళాలి. జరిగిన ఒక యథార్థమైన ఘటన జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక తండ్రితో కలిసి ఒక కుమారుడు ఆ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాడు. ఈ కుమారుడు పరిస్థితి ఏమిటంటే, ఈ కుమారుడు ఈ రోజున ఓ కోటీశ్వరుడిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తన స్థితిలో రాక మునుపు, ఆశీర్వదించబడక మునుపు తండ్రి ఇంటిలో ఒక పచ్చి తాగుబోతుగా ఉండి, తిరుగుబోతుగా ఉండి తండ్రి కోపగించుకొని కొడితే తండ్రి బాధ తట్టుకోలేక తన సొంత గ్రామము నుండి పట్టణాన్ని, తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి తండ్రి భయముతో లండన్లో ఒక పట్టణానికి వెళ్ళాడు. ప్రభు పిల్లలారా, ఇది చరిత్ర. లండన్ పట్టణానికి వెళ్ళేటప్పుడేమో దరిద్రుడిగా వెళ్ళాడు. 20 సంవత్సరాలు లండన్ పట్టణంలో పెరిగి తన యవన జీవితం, నడి జీవితం అంతా ఆ పట్టణంలో అనుభవించి 20 సంవత్సరాల తర్వాత, అంటే సుమారుగా ఆ వ్యక్తికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళాలనిపించింది, తండ్రిని చూడాలనిపించింది, తండ్రి బ్రతుకున్నాడో లేదో గమనించాలనిపించింది అనిపించి తండ్రి దగ్గరికి బయలుదేరి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాడేమో, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం 1,00,000 రూపాయల ఆస్తితో తండ్రి దగ్గరికి వచ్చాడు. 2-3 రోజులు తండ్రి దగ్గర ఉండి ఆ ఆదివారం తండ్రితో కలిసి తండ్రిని కూడా దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాడు. ఆ మందిరాన్ని చూశాడు. మందిరంలో కూర్చోటానికి సరైన కుర్చీ లేకపోవటం, దైవజనుడు మాట్లాడటానికి సరైన మైకు లేకపోవటం, మందిరంలో వాయిద్యాలు వాయించడానికి సరైన వాయిద్యాలు లేకపోవటం, మందిరము దిగంబరత్వంగా ఉండటం ఈ వ్యక్తి చూశాడు. తండ్రి ప్రక్కనే ఉండగా, తండ్రి చూస్తూ ఉంటూ ఉండగా అక్కడికక్కడే 10 లక్షల రూపాయల చెక్కు రాసి, 10 లక్షల రూపాయల చెక్కు రాసి ఆ దైవజనుడికి ఇస్తున్నాడు. దైవజనుడి దగ్గరికి వెళతా ఉంటే ఈనానేం చేస్తున్నాడు తెలుసా? కొడుకుని వెనక్కలాగుతున్నాడు. రే, పాస్టర్లకేం తక్కువరా, పాస్టర్లకేం తక్కువరా, 10 లక్షల రూపాయలు ఆ పాస్టర్ గారికి ఎందుకు ఇస్తున్నావురా అని వెనక్కలాగుతా ఉన్నాడట. ఎందుకురా, పాస్టర్లకి ఏమైందిరా, 10 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నావు, ఎందుకు నీ పని చేస్తున్నావు? నానా, నీకు తర్వాత చెప్తాను, వాగు అని తండ్రిని అట్లా ప్రక్కన పెట్టి చెక్క దైవ సేవకుడికి ఇస్తే, తీసుకొని కన్నీళ్లు విడుస్తూ, ప్రభా, ఎంత నమ్మకంగా నేను సేవ చేశాను, ఇన్ని సంవత్సరాల తర్వాత నా కన్నీటిని మీరు చూశారయ్యా, నా వేదని మీరు గమనించారయ్యా అని
ఆ 10 లక్షల రూపాయల ధనంతో ఆ జిల్లా అంతటిలో సుమారుగా 50 సంఘాలు స్థాపించాడట. 50 సంఘాలు స్థాపించబడటానికి ఒకే ఒక వ్యక్తి దానికి కారణం అయిపోయింది. తిరిగి ఇంటికి వచ్చాడు. అన్నా ఇప్పుడు నేను చెప్తాను రా, 20 సంవత్సరాల క్రితం నీ ఇంటిలో నుండి ఒక తాగుబోతుగా తిరుగుబోతుగా కట్టుబట్టలతో ఇంటిలో నుంచి బయలుదేరి వెళ్ళానే, ఈరోజు కోటీశ్వరుడిగా వచ్చానే, ఎందుకు ఆశీర్వదించబడ్డానో, ఎందుకు ఈ స్థితిలో ఉన్నానో ఒక్క రోజైనా మీరు అడిగారా? ఇప్పుడు కారణం చెప్తాను. లండన్ ప్రాంతానికి గుణము లేని దరిద్రుడిగా పట్టణానికి నేను వెళ్ళినప్పుడు, తిరుగుబోతుగా వ్యభిచారిగా త్రాగుబోతుగా ఆ పట్టణానికి నేను వెళ్ళినప్పుడు, నా దేన స్థితిని బట్టి దిగులు పడుతూ ఒక ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాను. ఒక ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఆరాధనలో పాలు పంపులు పొందాను. దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు, దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆ దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే నా పాప జీవితాన్ని గూర్చిన అసహ్యత నా గుండెల్లో ప్రారంభమై నా రాతి హృదయం బ్రద్దలైంది నాన్న. నా రాతి హృదయం బ్రద్దలై వాక్యము ద్వారా హెచ్చరించబడి అక్కడే ఆ మందిరంలోనే ఎన్నడు ఎప్పుడు ఏ రోజు ఇక త్రాగను అని దేవునికి మాటిచ్చానన్న. మొదటి దినమే దేవుని మందిరములో నేను ధనాన్ని పొందుకోలేదు కానీ గుణాన్ని పొందుకున్నాన్న. ఆ దేవుని మాటే నన్ను మార్చింది. ఆ దేవుని మాటే త్రాగుపోతుగా ఉన్న నన్ను ఓ మంచి వ్యక్తిగా నిలవబెట్టింది. గుణమిచ్చిన తర్వాత ఆ గుణంతో పాటు ధనం, గుణం ధనం, గుణం ధనం. ఈరోజు ఆ లండన్ పట్టణంలో ఎంత స్థితిమంతునిగా నన్ను నిలవబెట్టింది. నన్ను మార్చాడు కదా దేవుడు, నన్ను తన యొద్దకు పిలుచుకున్నాడు కదా, ఒక స్థితిమంతుడిగా నన్ను నిలవబెట్టాడు కదా. నన్ను మార్చిన దేవుడు, నన్ను ఆస్తికి కర్తగా చేసి నన్ను నిలవబెట్టిన ఈ దేవుని ఆశీర్వాదము ద్వారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ డబ్బు ద్వారా, ఈ డబ్బును దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ఉపయోగిస్తూ నా ధనము ద్వారా అనేక మంది పాపులు మారాలి, అనేక మంది త్రాగుబోతులు మారాలి, అనేక మంది తిరుగుబోతులు మారాలని ఆ రోజే దేవునితో ప్రమాణం చేశాను. నాకు కలిగిన ధనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు పెట్టి అనేక మంది దుర్మార్గులు ప్రభు దగ్గరకు రావటానికి నా ధనం ఉపయోగపడాలి. నడట నన్నా, నేను తమాషా చూశాను. 10 సంవత్సరాల క్రితం నా ఆస్తి 50 కోట్లు ఉండేది. 50 కోట్ల ఆస్తి నేను సంపాదించిన తర్వాత నేను కనువిప్పు కలిగి ఇంకా దేవుని కార్యక్రమాలు అది అత్యధికంగా నేను చేయటం ప్రారంభించాను. అనేక చోట్ల మా దైవజనుల ద్వారా మందిరాలు నేను కట్టించాను. ఈ 10 కోట్ల రూపాయల ఆస్తి 100 కోట్ల రూపాయలుగా దేవుడు మార్చాడు. వీటంతటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? పాడైపోయిన ఆ లండన్ పట్టణంలో నా కడుపును పుట్టిన నా పిల్లల్లో 2 దైవ సేవకులుగా దేవుని సేవ చేస్తున్నారు. ఆమేన్. గట్టిగా గట్టిగా. సంఘాలు రథ వేగముతో సమాజంలో బయలుదేరి వెళ్ళాలంటే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు తల్లి, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు సహోదరుడా. నీ యేసయ్య కొరకు నీవేం చేస్తున్నావు? ఎప్పుడు నీ సుఖము, నీ సౌఖ్యము, నీ విలాసాల కొరకే నీవు వేయపరుస్తూ ఒక లక్ష్యము గురి లేని వ్యక్తిగా బ్రతికితే ఈ సంవత్సరాంతములో దేవుడు అంటున్నాడు, అంత్యయుగ సంఘం మీద ఉన్న దేవుని ప్రజల్లో దేవుని కృప నిలిచి ఉండునట్లుగా ఈ వాక్యమైన ప్రతి బిడ్డ మీద దేవుని కృప నిలిచి ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ తండ్రి, ఈ సంవత్సరాంతంలో నాతో నువ్వు చేయకల్పం. ఈ సేవా పరిచర్ నిమిత్తమై ఉత్సాహంగా ప్రోత్సాహంగా మీ చేయి నాతో కలపండి. సమస్తను వ్యాపింప చేయటం కాదు కానీ దేవుని సామ్రాజ్యాన్ని ఈ హైదరాబాద్ పట్టణం అంతా, ఈ మెదక్ జిల్లా అంతా, ఈ తెలంగాణ ప్రాంతం అంతా రథవేగముతో ప్రస్తుతం ఈ పరిచర్య వ్యాపింప చేయాలి. ఈ పరిచర్య వ్యాపింప చేయాలంటే సంఘములో నుంచి నీవు లేవాలయ్యా, సంఘములో నుంచి లేవాలయ్యా. అంత్యోకయ సంఘములో ఉన్న ఈ మంట క్రీస్తును పోలిన మంట, ఐక్యతతో కూడుకున్న మంట,
ప్రార్థనతో కూడుకున్న మంట, త్యాగముతో కూడుకున్న మంట ఈ వాక్యం ద్వారా మనొక్కొక్కరి హృదయాల్లో పూడితే సంఘం నత్త నడక కాదు, సంఘం పెండ్లి నడక కాదు, రథ వేగముతో సంఘము వ్యాపించునుగాక. మీలో ఎవరైనా ఇలా బయలుదేరాలని ప్రభు సన్నిధిలో కోరుకుంటున్నారా? అంత్యోకియ సంఘం మీద ఉన్న అభిషేకం నా మీదకి రావాలని ప్రభు సన్నిధిలో కోరుకుందాం. అంత్యోకియ సంఘములో నుంచి మిషనరీస్ బయలుదేరారు. నా ప్రార్థన ఈ సంఘములో నుండి అనేక మంది దైవజనులు లేచి ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళునుగాక. అంత్యోకియ మీద ఉన్న ఆ అభిషేకం మనొక్కొక్కరి గుండెల్లో ఈ సంవత్సరాంతములో దేవుడు పుట్టించునుగాక. అందరం మోకరించుదాం. మా అడ్రస్ మాన్యుయల్ మినిస్ట్రీస్, చీడిమెట్ల, హైదరాబాద్ 55. మీ ప్రార్థన అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9440-147-146, 880-1244-825. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాము.